తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే శరవేగంగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే తొలి కేబినెట్ భేటీ పూర్తి చేయగా తాజాగా ప్రజాదర్బార్ ద్వారా ప్రజల సమస్యలను విన్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే అతి తక్కువ సమయంలోనే ఉన్నత స్థానానికి ఎదిగారు. ఎక్కడ ఆయనకు గాడ్ ఫాదర్లు లేరు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి ఎలా పెరగాలో అలా పెరుగుతూ వస్తున్నారు. ఆయన ప్రయాణం సాలిడ్గా సాగలేదు, కానీ ఉల్లి దెబ్బలు తగిలితేనే రాయి శిల్పం అవుతుందన్నట్లుగా ఎన్నో దెబ్బలు తింటేనే ఆయన ఈ స్థాయికి వచ్చారు. తన లక్ష్యాన్ని అందుకునే వరకు ఆయన తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ని కేసీఆర్ని ఆయన ఈ విధంగా మరింత దెబ్బకొడతారనే ఆసక్తి ప్రజల్లో నెలకొని ఉంది. ఈ క్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై చర్చ సాగుతోంది. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం ఎల్బీ నగర్లో ఘనంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వచ్చారు. అలాగే రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి అన్ని పార్టీల నేతలకు ఆహ్వానం పలికారు. ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆహ్వానం పంపగా గులాబీ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కావడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే వీళ్ళిద్దరూ అధిష్టానం పొమ్మంటేనే వెళ్లారా లేదా ప్రోటోకాల్ ప్రకారం వెళ్లారా అనేది ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ హోదాలోనే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వెళ్లామని, ఇతర వేరే కారణాలు ఏవీ లేవని గుత్తా సుఖేందర్ రెడ్డి బండా ప్రకాష్ స్పష్టం చేశారు. దీంతో శ్రేణుల్లో ఉన్న అనుమానాలు తొలగిపోయాయి. అయితే వీరు హస్తం వైపు వెళతారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే నగరానికి చెందిన కొందరు గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కూటికి చేరతారన్న ప్రచారం సాగుతోంది. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే కొంత ఆగాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.